ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టారు. ప్రాంతీయ పార్టీల నేతలతో బీఆర్ఎస్ ఆలోచనలు పంచుకున్న కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు దిశగా ముందుకు సాగుతున్నారు. జాతీయ రాజకీయాల్లో తనవంతు పాత్ర పోషించేందుకు కేసీఆర్ హస్తినలో నిన్న పార్టీ కార్యాలయం ప్రారంభించారు. రాజశ్యామల యాగం, చండీ యాగం, యాగ పూర్ణాహుతిలో పాల్గొన్నారు. నూతన కార్యాలయంలో గులాబీ జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత కార్యాలయాన్ని ప్రారంభించి తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు కేసీఆర్. భారత రాష్ట్ర సమితి కార్యాలయ ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. వ్యవసాయంలో ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు, మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. తన ఛాంబర్లో తొలిసారి ఆసీనులైన కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడిగా లెటర్ హెడ్ పై మొదటి సంతకం చేశారు. బీఆర్ఎస్ కు అనుబంధ సంఘంగా భారత రాష్ట్ర కిసాన్ సమితిని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా హర్యానా కురుక్షేత్రకు చెందిన గుర్నామ్ సింగ్ చండూని, కార్యాలయ కార్యదర్శిగా రవికోహార్ ను నియమిస్తూ వారికి పత్రాలు అందించారు కేసీఆర్. గులాబీ దళపతి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ ను విస్తరించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ గెలుపునకు అన్ని విధాలా సహకరించారు. తెలంగాణలో అనుసరిస్తున్న వ్యూహాన్ని త్వరలో ఏపీలోనూ అమలు చేసే దిశగా కేసీఆర్ చర్యలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు బీజేపీకి, మరోవైపు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను చెక్ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయంలో ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు, మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.